జై శ్రీరామ్. ఒక పార్లమెంట్ సభ్యుడిగానే కాకుండా సనాతన స్వదేశీ సేన స్థాపించిన వ్యక్తిగా ఈరోజు గతంలో కూడా చాలాసార్లు చెప్పాం ముఖ్యమంత్రి గారికి, మీరు తెలిసి అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏ అన్యాయం జరిగినా 5 నిమిషాల్లో అరికడతామని చెప్పని మరి ప్రమాణం చేసేటప్పుడు మరి నేమ్ సేక్ పెట్టుకున్నారా, నిజంగా పెట్టుకున్నారో తెలియదు, భగవద్గీతను కూడా పక్కన పెట్టుకుని ప్రమాణం చేసి అన్ని మతాలని సమానంగా చూసుకుంటానన్న అర్థానంతో మీరు ముఖ్యమంత్రి అయ్యి ఈ రకంగా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే ఒక్కరినంటే ఒక్కరిని కూడా మీరు పట్టుకోకుండా ఈ చేస్తున్న మరి కొంతమంది చేస్తున్న ఈ వికృతి క్రీడ మరి ఇలాగే కంటిన్యూ అవుతుందంటే దీని వెనక ఎవరైనా పెద్దల ప్రోత్సాహం ఉందా? ఉంటే ఆ పెద్దలు ఎవరు? ఈరోజు ఎంతో ప్రసిద్ధిగాంచిన రామతీర్థం విజయనగరంలో, రామతీర్థం 3వ శతాబ్దంలో నిర్మించిన టెంపుల్, ఐడియల్స్ అయితే ఆ రాముల విగ్రహాలు అయితే మా హిందువుల నమ్మకం, మీ క్రీస్తు నమ్మకం మీది, మా హిందువుల నమ్మకం మాది. మా హిందువుల నమ్మకం పాండవులు విగ్రహ ప్రతిష్ఠ చేశారు, తర్వాత 3వ శతాబ్దంలో ఆ టెంపుల్ కట్టడం జరిగింది. అక్కడున్న సరస్సులో కూడా తాబేళ్ళకి మరి విష్ణునామాలు ఎక్కడ ఉండవు, అటువంటి తాబేళ్ళు పైన విష్ణునామాలతో తాబేళ్ళు కూడా ఉంటాయి. మాకెంతో ఇష్టమైన దేవుడు రాముడు, మరి అటువంటి రాముడు విగ్రహానికి తల నరికి ఆ తల తీసుకెళ్ళిపోయారంటే మరి మీకు సిగ్గుగా అనిపించట్లేదా? ప్రభుత్వాన్ని రన్ చేస్తూ మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇదే జీసస్ క్రైస్ట్ విగ్రహానికి ఎక్కడైనా తల నరికితే ఒక్క నిమిషమైనా మీరు సహించగలరా? మీరు కానీ మీ సావంగన్న కానీ ఇంకొకరు కానీ అరక్షణంలో పట్టుకుంటారు. ఏ ఎందుకంత నిర్లక్ష్యం? మా రాములారంటే ఎందుకంత నిర్లక్ష్యం? ఇది మరి ఇంకా ఇది పరాకాష్ఠకు వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇన్నాళ్ళు ఎన్నో విగ్రహాల్లో కాళ్ళు నరికినా చేతులు నరికినా తల నరికి పట్టుకెళ్ళిపోవటం అంటే ఇది మా హిందూ సమాజం మీద మరి చేస్తున్న దాడిగానే భావించాలి. ఇప్పటికే హిందువులు బేసికల్గా చాలా సాధుజీవులు, కానీ సాధుజీవులు అని చెప్పి మా మీద ఎక్కి సవారు చేసి రాముల వారి తలలు నరికి పట్టుకెళ్తే మా హిందువుల తలలన్నీ మీరు నరికి పట్టుకెళ్ళినట్టే. దయచేసి మీ పోలీసు అధికారులకు చెప్పండి, మీ సావంగన్నకి చెప్పండి, 24 గంటల్లో పట్టుకుంటాడో 48 గంటల్లో పట్టుకుంటాడో పట్టుకోమని చెప్పండి. చాలా తప్పు చేస్తున్నారు మీరు. ఇటువంటివి దయచేసి మీరు ఇమ్మీడియట్గా ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ ఏదో సిబిఐ ఎంక్వైరీకి వదులుతాము ఇటువంటి మాటలు చెప్పకుండా ప్లీజ్ కాల్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మిస్టర్ గౌతమ్ సావంగ్ అండ్ ఇన్స్ట్రక్ట్ హిమ్ టు క్యాచ్ ద కల్ప్రిట్స్ ఇన్ ద నెక్స్ట్ 24 అవర్స్. ఇఫ్ నాట్ 24 అవర్స్, ఇఫ్ ఈస్ ఇన్కాంపిటెంట్ లెట్ హిమ్ క్యాచ్ దమ్ ఇన్ 48 అవర్స్. దిస్ హెస్ ఆల్రెడీ హర్టెడ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఆల్ ద హిందూస్. టుమారో బై టుమారో ఇట్ విల్ బి ద న్యూస్ అక్రాస్ ద కంట్రీ. ఒక పక్క నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామాలయం కడితే మన ఆంధ్రదేశంలో ఉన్న రాములకి తలగాలు తీసుకుంటే వెళ్ళిపోతారా సార్? ఇక్కడ ఉన్మాదులు దొరికితే పిచ్చోళ్ళు అంటారా? పిచ్చోడైనా సరే వాడిని ఇమ్మీడియట్గా మీరు పట్టుకుని శిక్షించవలసిన బాధ్యత, ఎందుకంటే సిన్స్ యువర్ ద చీఫ్ మినిస్టర్ అండ్ మస్ మినిస్టర్ ఎనీహౌ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ మై డియర్ చీఫ్ మినిస్టర్ సార్, ప్లీజ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ అండ్ యాజ్ మచ్ ఇంట్రెస్ట్ యాజ్ యూ హ్యావ్ టు ప్రొపగేట్ క్రిస్టియానిటీ అండ్ ప్రొటెక్ట్ క్రిస్టియానిటీ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ హిందూయిజం. అదర్వైజ్ 70% ఆఫ్ ద హిందూస్ ఆర్ గోయింగ్ టు మూవ్ అవే ఫ్రమ్ అవర్ పార్టీ, which is not good for the party and which is not good for the party president and which is also not good for you to continue in the coming elections. Please save the party and also save Hinduism. Don't think that we are always pleading. There is a limit for pleading. Daichesi ma manobhavalanu ardham chesukondi. Ee roju sayantrame DGP ni pilchi meeting petti let him take stern action. Thank you.